ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనము లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. 2వ వచనము ఆ దేశము నేరిన హివ్యుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. 3వ వచనము అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. 4వ వచనము ఈ చిన్నదాన్ని నాకు పెండి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. 5వ వచనము తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చి వరకు ఊరుకుండెను. 6వ వచనము షెకెము తండ్రి యగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. 7వ వచనము యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలముల నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి. వారికి మిగులు కోపం వచ్చెను. 8వ వచనం అప్పుడు హామోరు వారితో షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. 9వ వచనం మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. 10వ వచనము ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పెను. 11వ వచనము మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదరో అది ఇచ్చేదను. 12వ వచనము ఒలియు కట్నమును ఎంతైనను అడుగుడి. మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. 13వ వచనము అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారుడు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా 14వ వచనము మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. 15వ వచనం మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడలా సరి. 16వ వచనం ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించడము. అప్పుడు మనము ఏకజనమగుదము. 17వ వచనం మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకుని పోదామని చెప్పగా 18వ వచనం వారి మాటలు హామోరుకును హామోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. 19వ వచనము ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన ఇంటి వారందరిలో ఘనుడు. 20వ వచనము హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు. 21వ వచనము ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తుము. 22వ వచనం అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందని ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. 23వ వచనం వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మనవగును గదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందాము. అప్పుడు వారు మనలో నివసించగలనగా. 24వ వచనం హామోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 25వ వచనం 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. 26వ వచనం వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయారు. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని. 28వ వచనం వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనేమి దేమి పొలములో దేమి. 29వ వచనం వారి ధనము యావత్తము తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపెట్టి ఇళ్లలో ఉన్నదంతయు దోచుకునిరి. 30వ వచనం అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన
కనానీయులలోనూ పెరిజీయులలోనూ అసహ్యునుగా చేసిదిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదురు. నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. 31వ వచనం. అందుకు వారు వేషియడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి.